నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు రెచ్చిపోతున్నారు. ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా వాటిని ఆక్రమిస్తున్నారు, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు, పోలీసుల్ని కాపలా పెట్టి మరీ పనులు చేయిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు రెచ్చిపోతున్నారు. కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారు. ఎమ్మెల్యే మేకపాటికి హోంగార్డు వెంకటేశ్వర్లు ముఖ్య అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నాడు. ఖాళీ స్థలం కనిపిస్తే పాగా వేస్తున్నారు. దత్తులూరు మండలం నందిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 228C లో 1.17 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 60 సెంట్ల భూమిని నందిపాడు సొసైటీకి కేటాయించారు. మిగిలిన 57 సెంట్ల భూమిపై వెంకటేశ్వర్లు కనుపడింది. కరోనా సమయంలోనే మిగిలిన 57 సెంట్ల భూమిని కబ్జాకు యత్నించగా స్థానికులు అడ్డుపడ్డారు. అధికారులు ఈ భూమి ప్రభుత్వానిదని తేల్చారు. ఎవరైనా కబ్జాకి యత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో వెంకటేశ్వర్లు బరితెగించాడు. ఇప్పుడు ఆ భూమిపై తనకి హక్కులు ఉన్నట్టుగా నకిలీ పత్రాలు సృష్టించాడు. ఏకంగా నిర్మాణాలు మొదలుపెట్టి రేయింబవళ్లు పనులు చేయిస్తున్నాడు. అంతేకాదు, ఈ పనులకు స్థానికులు అట్టు రాకుండా ఏకంగా పోలీసుల్నే కాపలా పెట్టేశాడు. ఎవరైనా తమ పనులకు అట్టు తగిలితే కేసులు పెడతామంటూ ఎస్ఐ కానిస్టేబుళ్లు బెదిరింపులకు దిగుతున్నారు. ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే దానికి పోలీసులే కాపలా ఉండటం తీవ్ర విమర్శలకు దారితీసింది. తహసీల్దార్, ఆర్టీఓ, కలెక్టర్ కు స్థానికులు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకునే దిక్కు లేకుండా అయిపోయింది. వాటిని అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఎమ్మెల్యే నుంచి ఫోన్లు రావడంతో వెనక్కి వెళ్లిపోతున్నారు. మండల వెంకటేశ్వర్లు అనే ఒక హోంగార్డ్ స్థానిక ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అండదండలతో అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పోలీసులను కాపలా పెట్టి ప్రభుత్వ భూమిలో దాదాపు 1 కోటి రూపాయలు విలువైన ప్రభుత్వ భూమి ప్రజల అవసరాలకు కాకుండా తన సొంత అవసరాలకి అక్కడ నిర్మాణాలు చేపడుతూ దౌర్జన్యం చేస్తున్నాడు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి అతను చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. స్థానిక తహసీల్దార్ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చాం. స్థానిక ఎంపీడీఓ గారిని, పంచాయత్ సెక్రటరీ గారికి అందరికీ వినతిపత్రం ఇచ్చాం. అయినప్పటికీ ఎలాంటి అధికారి కూడా కనీసం నామమాత్రం కూడా స్పందించట్లేదు. మేము పోలీసు వారిని సాయంత్రం వరకు స్టేషన్లో ఎస్ఐ గారితో స్వయంగా మేమే మాట్లాడాము. సార్, మీరు ఆపండి అంటే కూడా మమ్మల్ని మా మీద కేసులు పెడతామని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు, కానీ అతని మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. మరోవైపు వెంజమూరులో సర్వే నెంబర్ 129/3లో 3.94 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో బండారు రమణమ్మ అనే మహిళకు పట్టా కూడా ఇచ్చారు. అయితే ఎమ్మెల్యే మేకపాటి అనుచరులు రెచ్చిపోయారు. ఎలాంటి అనుమతులు లేకుండానే లేఅవుట్ గా మార్చేశారు. అప్పటి తహసీల్దార్ ఇది ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు నాటించారు, కానీ ఆ బోర్డులను సైతం తొలగించారు. దీంతో తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకున్న వారు కరువయ్యారు. ఉదయగిరిలో ప్రభుత్వ భూమి కనిపిస్తే ఎక్కడికక్కడ మేకపాటి అనుచరులు ఆక్రమించేస్తున్నారు. దీంతో రాజకీయ నాయకుల ఒత్తిళ్లలో అధికారులు ఏం చేయలేక తలలు పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది.